నమస్తే. నిరుద్యోగుల కోసం గత 9 రోజులుగా నిరాహార దీక్ష చేసి ఈ రోజు విరమింపజేసినటువంటి మోతిలాల్ నాయక్తో ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. అన్న, 9 రోజుల బట్టి మీరు నిరాహార దీక్ష చేయడం జరిగింది. ఒక పక్కన ఈరోజు మరి ఎవరు మీకు సంబంధించిన ప్రతిపక్ష పార్టీల లేకపోతే అధికార పక్ష పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఏమైనా హామీ ఇవ్వడంతో మీరు ఏమైనా నిరాహార దీక్ష మీరు విరమింపజేయడం జరిగిందా? మీకు ఎట్లాంటి హామీ లభించింది? మొదటి సబ్మిషన్ ఏంటంటే, నేను 9 రోజులుగా నిరాహార దీక్ష చేయలే, ఆమరణ నిరాహార దీక్ష చేసిన తేడా ఉంది. రెండో విషయం ఏంటంటే, 9 రోజులుగా నేను చేసినా కూడా ఇంతకుముందు ఇదే 9 రోజులు ఆమరణ నిరాహార దీక్ష కేసీఆర్ గారు చేస్తే రాష్ట్రమే వచ్చింది. కానీ నేను చేస్తే ఒక్క ఉద్యోగం కూడా పేగలే, ఒక్క ఉద్యోగం ఇవ్వలే ఆడు. నేను చచ్చిపోయినా వాళ్ళకు ఫరక పడదు, ఉన్నా ఫరక పడదు వాళ్ళకి. నా ఆరోగ్యం క్షీణించింది. ప్రభుత్వం నుంచి ఒత్తిడి, అంటే ప్రభుత్వానికి మనం ఒత్తిడి చేద్దాం అనుకున్నాం, తీసుకున్నాం. 9 రోజులు అయింది, ప్రభుత్వ స్పందన అనేది కనిపించలే. కనిపించకపోగా ఏం చేసింది, గాంధీ హాస్పిటల్ వచ్చి కలుస్తున్న వాళ్ళని కూడా 2 కిలోమీటర్ వరకు కూడా టోటల్గా ఆపేసి వాళ్ళ యొక్క జులుంగిరి దాదాగిరి చూపించినారు. నేను ఎందుకు ఆమరణ నిరాహార దీక్ష విరమించిన అంటే, నేను చచ్చిపోవడం వల్ల ఏం ఉపయోగం ఉండదు. చచ్చిపోయే స్థాయి నెక్స్ట్ అదే, కిడ్నీలు ఆర్గాన్స్ ఫెయిల్ అవుతూ ఉన్నాయి. మీరు రిపోర్ట్స్ ఎక్కడైనా తీసుకోవచ్చు గాంధీ హాస్పిటల్ నుంచి, నా కిడ్నీ స్టేటస్ ఏంది. అవి నేను యంగ్స్టర్ కాబట్టి ఒక టైం వరకు అవి అట్లనే కనబడతాయి. ఆ లైన్ దాటిన తర్వాత ఆ డ్యామేజ్ అనేది ఏ టైంలో ఎట్లా వస్తుందో కూడా చెప్పలేము. నేను ఎందుకు వచ్చినా అంటే, బయట నేను దీని ఉద్యమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మీద పోరాటం చేయడానికి వచ్చిన ఈ డిమాండ్లు ఏవైతే 4 డిమాండ్లు ఉన్నాయో, ముఖ్యంగా డిఎస్సీ, మెగా డిఎస్సీ, అదే మెగా డిఎస్సీ, డిఎస్సీ పోస్ట్ పోను, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 1, 1:100, ఈ 4 అంశాలు అనేది కీలకమైన 4, 5, వీటి విషయంలో కాంప్రమైజ్ లేదు. నేను పోరాటం చేయడంలో మాత్రం కాంప్రమైజ్ గాను, ప్రయత్నం చేయడంలో మాత్రం కాంప్రమైజ్ గాను. అది అవుతాయా, ఎంతవరకు తీసుకుపోతాం, ఏం చేస్తాను, భగవంతుని శక్తి అది, భగవన్ ముందర కాలం నిర్ణయిస్తుంది అది. అందుకోసమే నేను ఇప్పుడు ఎందుకు వచ్చినా అంటే, ఇక్కడ ఒక 20 మందో 30 మందితో ఒక టీం తయారవుతాం. ఈ టీంతో మేము మిగతా ఎమ్మెల్యే, మా ఇప్పుడు ఎవరైతే మాకు పార్టీలోకి సంబంధించిన వాళ్ళు, ఎవరైతే లీడర్లు మనకు సపోర్ట్ చేసినారో వాళ్ళకు కృతజ్ఞత తెలుపుకుంటూ, వాళ్ళ మద్దతు మనకు కావాలి. ఇప్పుడు తెలంగాణలో నిరుద్యోగ అంశం మీద రైతు కూడా మనకు మద్దతు తెలపాలి. ఎందుకంటే ఈ విద్యార్థి అనేటోడు అందరి కోసం చేసి చచ్చిపోయి ప్రాణత్యాగాలు చేసి బలిదానాలు అయ్యాడు, మరి ఇతని కోసం అందరు నిలబడాల్సిన అవసరం ఉందా లేదా? ఉంది, అందరు నిలబడాలి కూడా. నిలబడేలాగా మనము పార్టీలకు అతీతంగా ఐడియాలజికల్ డిఫరెన్సెస్ పక్కన పెట్టేసి సంఘాలకు అతీతంగా మేధావులు, విద్యార్థులు, నిరుద్యోగులు అందరం కలిసి ఒక కార్యాచరణను ప్రకటించాలి. అది 10 లక్షల మిలియన్ మార్చంటారా లేదంటే ఏమంటారు అనేది మనం పోతూ ఉన్నప్పుడు ఎట్లా అయిందనేది అది. కానీ చేసే ప్రయత్నం అనేది ఇప్పటి వరకు ఒక లెక్క వచ్చింది. ఇందిరాపార్క్ దగ్గర మీరే పోయినారు 2000 మందితో, మిమ్మల్ని చూసి ఇంకో ప్రయత్నం చేయాలనిపించింది. నేను ఒక 1000 మందిని కదిలించిన, ఇంకో 4000 మందిని కదిలించిన, మనం ఇప్పుడు ఇంకో కదిలిస్తే 4 లక్షల మందిని కదిలించవచ్చు. ఒత్తిడి పెంచే కొద్దీ వాడు పెరుగుతుంది. వాళ్ళు ఇప్పుడు కూడా ఏమంటున్నారు, డేట్లు ప్రకారంగా పెడతాం, డేట్లలో కాంప్రమైజ్ కాము, పోస్టులు పెంచాం. నువ్వెవరు భయ్ పెంచకపోవడానికి, నువ్వు పెంచుతావు మేము పెంచిస్తాం, నువ్వు పెంచేలా మేము చేస్తాం. నేను పోరాటం చేయడానికి వచ్చిన బయట, నేను బయట వచ్చి దీన్ని ఇంకో స్థాయికి తీసుకుపోవడానికి వచ్చిన. ఎందుకంటే నేను అక్కడ చచ్చిపోయినా, నా ఆరోగ్యం పోయినా, గవర్నమెంట్కి కానీ మీకు కానీ, మీకేముంది, ఒక 2 రోజులు ఎవరికైనా బాధ ఉంటుంది, ఎవరికైనా చచ్చిపోవాలని ఉంటుందా? నాకు ఇప్పుడు ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే నా ఆరోగ్యం నాకు సహకరించకపోయినప్పుడు అది నాకు ఎంత టార్చర్ మీకు చేయడానికి ప్రాబ్లం లేదు. కానీ ఏమైందంటే, ఈ చచ్చిపోయినా అయిపోయేది, ఈ నరాల్లో గుచ్చి 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 రోజుకి 10 సార్లు 5 సార్లు తీసి రక్తం తీసి టెస్టులు అని, యూరిన్ అని, ఆ టెస్ట్ ఈ టెస్ట్, లోపల నరం ఉంటుంది మళ్ళీ
బయట 5 మిల్లీలీటర్ తీస్తారు, మీ ఎంఎల్ తీస్తారు, లోపల నుంచి 2 ఎంఎల్ తీస్తారు. ఆ 2 ఎంఎల్ అనేది నరాల నుంచి తీస్తారు. నరకం చూసిన అయినా కూడా నేను ఓపికతో ఉన్నా, బయట వచ్చి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయొద్దు, ఇంకోటి చేయొద్దు, నా ఒత్తిడి వల్ల ఇది అవుతుందేమో అని చెప్పేసి ఓపికతో చూసిన, నిప్పు మీద కూర్చొని ఒక యజ్ఞం చేసిన. ప్రభుత్వ స్పందన అనేది రాలే. వాళ్ళు ఏ విధంగా అంటే ఉండొచ్చు, బట్ ఆ స్పందన అనేది ఏ స్థాయిలో ఎట్లాంటిది మనం అనుకునేది అన్నీ అవుతాయా అవ్వదా అనేది మనకు తెలియదు. నాకు గ్రూప్ 1 అనే అభ్యర్థి ఎంత ఇంపార్టెంటో, గ్రూప్ 2 అనే అభ్యర్థి ఎంత ఇంపార్టెంటో, డిఎస్సి పోస్ట్పోన్ కావాలని కోరుకునే అభ్యర్థి కానీ, ఆర్టీసీ ఉద్యోగస్తుడు ఆర్టీసీ ఉద్యోగుల కోసం రాసేటోడు కూడా నాకు అంతే ముఖ్యం. వాళ్ళు నా కోసం వచ్చినా రాకున్నా, ఎవరు నా వెనక నిలబడినా నిలబడకున్నా, తెలంగాణలో ఉన్నటువంటి ఈ 12 సంవత్సరాల్లో 34 లక్షల మంది నిరుద్యోగులు అట్లా ఇట్లా ఆగిపోయినాం. స్టాండ్ ఒక స్టేటస్ కో మెయింటైన్ అయిపోయింది, ఇట్లా అయిపోయింది ఇది. వీళ్ళని ఇంకా ఎవరు 6 నెలలైంది ప్రభుత్వం వచ్చి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అన్నారు, ఎంపీ ఎలక్షన్స్ అన్నారు, పిల్లలు పోయి రిప్రజెంటేషన్ ఇచ్చినారు, నేను ఎక్కడైనా ఉన్నానా? 2000 మంది మీటింగ్ పెట్టుకున్నారు, దాంట్లో లేను. ఇంత చేసిన తర్వాత ఇంకా ప్రభుత్వానికి వచ్చిన నెలలోనే ఒక్క నెలలోనే పెడతా అన్నారు కదా, పెట్టకన్నప్పుడు ఏం చేస్తాం మరి? ఆమరణ నిరాదీక్ష చేసిన. ఇప్పుడు ఇంతకంటే పెద్దగా దీక్ష చేసేది ఏముండదు కదా, ఆల్రెడీ 9 రోజుల పాటు చేసినారు. ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్సీ బల్మూరు వెంకట రావడం జరిగింది మీ దగ్గరికి, వచ్చి ఏం హామీ ఇవ్వలేదా మీతో ఏం మాట్లాడాను? నేనేమంటున్నా అంటే వాళ్ళు చేస్తాం చూస్తాం అవన్నీ అంటున్నారు, నువ్వు ఏమన్నా, నేనేమన్నా అంటే నువ్వు వాట్ ఎవర్ యు స్పీక్ విత్ జియో. నేను నిన్ను ఎట్లా నమ్ముతా? నీ పైన ఉన్నోడు ఇంకోటి ఉంటాడు, ముఖ్యమంత్రి ఉంటాడు, నువ్వు నీ మాట రేపు చెల్లదు. నేను విరమించి వస్తే నేను ఎంత బతున్నావు? నువ్వు ఏమున్నా కూడా ఇప్పుడు సీతక్క గారు ఇప్పుడు మాట్లాడినారు ఫోన్లో, మాట్లాడడానికి ఏం లేదు. ఎవరైనా సరే ప్రభుత్వంతో మనం మాట్లాడడానికి ఏం లేదు. ప్రభుత్వం జీవోతో రావాలి, మనం ఆపేయాలి. ఈ మధ్యలో చర్చలు గిర్చలు మాట్లాడినాం చూస్తాం పరిస్థితి. 9 రోజులు ప్రాణం అడ్డు పెట్టుకొని రక్తం చిందించి నరకయాతన చూసి నేను వాళ్ళతో చర్చించడానికి, లేదంటే మాట్లాడే పరిస్థితి వాళ్ళు ఏమంటారు, పరిశీలిస్తామమ్మా అంటారు. ఆ మాట వినడానికి నేను వాళ్ళ దగ్గర పోవాల్సింది, దానికి బదులు విడిచిపెట్టిన పోరాటం చేసిన నాకు అది ఒక వీరమరణం లాగానే. అందుకోసం బయటకు వచ్చిన, అందుకోసం అక్కడి నుంచి డైరెక్ట్ ఇక్కడ వచ్చిన, అందుకోసం ఇక్కడి నుంచి డైరెక్ట్ మిమ్మల్ని అందరిని తీసుకుపోయి ఇప్పుడు ఎన్ని పార్టీలు అయితే ఉన్నాయో, ఎన్ని కుల సంఘాలు అయితే మేము మద్దతు ఇచ్చినారో వాళ్ళందరికీ మనం పోతాం. వాళ్ళని మన వాళ్ళ మద్దతుగా మనం వాళ్ళకు మన మద్దతు అంటే తెలిపినందుకు సంత మనం కృతజ్ఞత తెలుపుతూ వాళ్ళని మనం ఒక కార్యాచరణ వాళ్ళు ఒకవేళ వాళ్ళు రేపు కలిసి రాలేదనుకోండి మనమే పోదాం. 34 లక్షల మంది ఉన్నాం, 10 లక్షలతో మిలియన్ మార్చి పెడతాం. అంటే మీ ఉద్యమంలో ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నేతలు కూడా ఖచ్చితంగా కావాలని చెప్పేసి అంటారు? ఖచ్చితంగా కావాలి, మాకు ఎంత అయితే అంత. ఇప్పుడు మీకు మా ఓట్లు కావాలన్నప్పుడు మరి మా ఉద్యమాల్లో మీరు ఉండాలిగా. మాకు మీకు మా ఓట్లు కావాలన్నప్పుడు మా ఉద్యమాల్లో మా సమస్య పరిష్కారంలో మీరు ముందడుగు వేయాలి కదా. మాకు నిరుద్యోగ వృత్తి, ఈ రుణమాఫీలు, ఈ 2 లక్షల నిరుద్యోగ నోటిఫికేషన్లు ఇవన్నీ విని చెవిలో పువ్వు పెట్టుకొని మేమే ఓటేయలే. మాకు చిన్న లీస్ట్ ఎక్స్పెక్టేషన్ ఉంది. మన అడిగిన ప్రకారం డిమాండ్స్ ప్రకారం ఎంత ఉంది? 30,000 ఉద్యోగాలు కరెక్ట్ లెక్క పెడితే 25,000 మెగా డిఎస్సి, 2,000 గ్రూప్ 2, 3,000 గ్రూప్ 3, 30,000 సరే అయ్యో కలిపి ఇంకో 10 కలిపి 40,000. నువ్వు 2 లక్షలు మాకు అవసరం లేదు, 1 లక్ష కూడా అవసరం లేదు, 50,000 ఇప్పుడు ఇవ్వు. చదివినోడు చదువుతాడు, ఓపికన్నోడు రాస్తాడు, వచ్చినోడు ఉంటాడు, దాని తర్వాత మాకు రాలేదు రా భయ్, 10 సంవత్సరాలు ఉన్నాం చాలు, గవర్నమెంట్ ఉద్యోగం గురించి మనకు అవసరం లేదు, వేరే పని చేసుకుందామని చెప్పేసి వెళ్ళిపోతారు. ఆశ పెట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని కాబట్టి ఇంకో ప్రభుత్వం అంటాం, రేపు ఇంకో బీజేపీ పార్టీ ఇంకో బీఎస్పీ పార్టీని గెలిపిస్తాం, వాళ్ళు కూడా ఇది చేస్తే రాజకీయ వ్యవస్థ మీద మాకు నమ్మకం పోయింది. నేను ఒకటి చెప్తున్నా చూడు బ్రదర్, నేను ఎప్పుడైనా చాలా లీస్ట్ ఎక్స్పెక్టేషన్స్తోనే నా యొక్క ప్రయత్నం నేను ప్రపంచాన్ని కదిలిస్తానని నేను చెప్పను. నా శక్తి ఎంత, నేనెంత, నా ఎనర్జీ ఎంత, నా జీవితం ఎంత, అరే వీళ్ళకు 12 సంవత్సరాల నుంచి 34 లక్షల మంది నిరుద్యోగులు, వీళ్ళకి ఏదైనా అవకాశం వస్తుందని చెప్పేసి గత ప్రభుత్వంలో అన్నీ చేసినా కూడా మనకు ఉద్యోగాలు లేవని చెప్పేసి అన్నీ చేసినా నేను చెప్పను. బట్ కంపారిటివ్లీ నీళ్లు ఉన్నాయి, నీళ్ళు వచ్చినాయి, కరెంటు వచ్చింది, రోడ్లు వచ్చింది,
అయినా కూడా పక్కన పెట్టి మనం ఉద్యోగాలు లేవన్న ఒక్క బలమైన కారణంతో మన ప్రభుత్వాన్ని మార్చి నేను అన్ని చోట్ల తిరిగి చేసినప్పుడు మరి ఆ నిరుద్యోగులకు నేను ఒక్కడే కావచ్చు, నన్ను నమ్మిన వాడు ఒక్కడే కావచ్చు, మరి నేను ఆయనకు ఆన్సర్ ఇవ్వాలి కదా, నేను ఆయన భరోసా ఇవ్వాలి కదా. ఆ భరోసా ఇవ్వడం కోసం నేను 6 నెలలు వెయిట్ చేసిన, నేను రెచ్చగొట్టింది లేదు, ఎవరి తిరిగింది లేదు, ఎవరి దగ్గర కలిసింది లేదు. జాబ్ క్యాలెండర్ మనకు అనవసరమైన విషయం. మనకు కావాల్సింది మనం అడిగిన మనం పోస్టులు కాదు, 30,000 ఉద్యోగాల్లో ఒక్క 3 ఉద్యోగాలు కాదు, ఒక్క ఉద్యోగం కూడా కాంప్రమైజ్ లేదు. అన్నా దయచేసి నేను ఎక్కువసేపు మాట్లాడలేను, వెనకాల పెయిన్ స్టార్ట్ అవుతుంది. ఇది మీకు చెప్పి ఈరోజు కొంచెం రెస్ట్ తీసుకుంటా, ఒక 30 మంది 40 మంది మనం టీం అయిపోదాం, కొంచెం 1 గంట సేపు 2 గంటల సేపు పడుకొని కొంచెం తినేసి మళ్ళీ పోదాం. ఈరోజు ఒకరిని ఇంకో 1 గంట సేపు కుదిరిన కాడికి మనం అందరం అయిపోగొట్టేసి మేము ఇది అనుకుంటున్నాం సార్ ఒకటే. ఇప్పుడు మీరు చెప్పు తీర్మానం చెప్పు, 10 లక్షలతో పోదామా 20 లక్షలతో పోదామా, ఒక్కటే ఒక ప్రోగ్రామ్ చేద్దాం, ఒకటే చేద్దాం. వాళ్ళకు తెలంగాణలో ఉన్న నిరుద్యోగుల శక్తి బలమే, మనం అసలు ఎంతమంది నిరుద్యోగులు ఉన్నాయో చూపిద్దాం ఫస్ట్. ఇక మీరు చెప్పురి, మన చిన్న చిన్నవి ఆ గ్రంథాలయాల్లో అక్కడ ఫ్లకార్డులు, ఆ ఎమ్మెల్యేని కలవటాలు, ఈయనకు రిప్రజెంటేషన్ ఇవ్వటాలు అన్నీ వద్దు. సరే టీఎస్పీఎస్సీ ముట్టడి అంటారా, మనకు ట్యాంక్ బండ్ మీద మార్చంటారా, ఏమున్నా మనం పర్మిషన్ తీసుకొని ఒకటి రాజ్యాంగబద్ధంగా ఎవరు కూడా మనం చదివేదే జాబుల కోసం కాబట్టి జాబులకు రిస్క్ లేని పోరాటం ఏదైతే ఉంటుందో ఆ ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ కార్యాచరణ ఇప్పుడు మీరు బీజేపీ పార్టీ నుంచి ఆయన ఈటల రాజేందర్ కలవడం జరిగింది, హరీష్ రావు కూడా కలవడం జరిగింది, వాళ్ళని కూడా నెక్స్ట్ అదేనా మీ కార్యాచరణ, వాళ్ళని కలుస్తారా? ఇప్పుడు మేము కలుస్తాం, ఇప్పుడు ఇక్కడ నుంచి 30 మందో 40 మందో ఎంతమంది వస్తే అంతమంది పోతాం. 30 మంది 40 మంది 20 మంది మేము ఎందుకు పెట్టుకోవాలి లిమిటు? కాకపోతే మేము యాక్టివ్గా ఎవరైతే ఉంటామో, కాన్స్టెంట్గా ఎవరైతే ఉంటామో వాళ్ళు కోఆర్డినేట్ చేయడానికి మేము ఒక టీం అయ్యి టీంతో పోతాం అందరం. ఎంతమంది అమరనాథ నిరాహార దీక్ష ద్వారా ప్రభుత్వంలో కదలికి వచ్చిందని చెప్పేసి ఏమైనా భావిస్తూ ఉన్నారా? మీరు దీక్ష చేస్తూ ఉన్నటువంటి సందర్భంలోనే డిఎస్సికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ డేట్లను కూడా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది, దీని అసలు అది బలుపంటారు దాన్ని, అది తల పొగరు ఎక్కి పైన పైన కళ్ళు కింద లేకుండా పైన ఉంటారు చూడు, అహంకారం కదండి అది. నేను ఆర్ట్స్ కాలేజ్ వేదిక 10 నిమిషాలు కూడా నన్ను ధర్నా చేసుకునేవారా? నేను ఇటు సైడ్ కొట్లాడుతూ ఉంటుంటే, ఇటు చచ్చిపోవడానికి సిద్ధంగా ఉంటుంటే నువ్వు ఇటు సైడ్ డేట్లు పెడతావు, మళ్ళీ గ్రూప్ 2 ఉన్న పోస్టులకు అయ్యే పోస్టులు ఉంటాయి అయ్యే డేట్ అని అంటావు, అంటే నీది ఏంది అసలు? అన్కాంప్రమైజ్డ్గా నా అమ్మ సాక్షిగా చెప్తున్నా, నేను ఎలాంటి ప్రలోభాలకు లొంగలే, ప్రలోభాలకు లొంగి ఉంటే ఇక్కడ దాకా నేను రాను చెప్తున్నా. ఇది బయట కూడా ప్రొజెక్షన్ చేస్తున్నారు కదా, దానికి ఆన్సర్ చెప్తున్నా నేను, దానికి ఆన్సర్ చెప్తున్నా నేను. కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా ఇదే ఆరోపిస్తూ ఉన్నారు, మీరు అన్నటువంటి అంశమే ముఖ్యంగా దీంట్లో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే మోతిరాల వెనుక ఉండి చేస్తారు, ఉన్నారు సంఘాలు ఉన్నాయి అన్నీ ఉన్నారు దీంట్లో. మద్దతు ఇస్తున్నప్పుడు మద్దతు ఎందుకు తీసుకొని, నేను చచ్చిపోవడానికి సిద్ధంగా ఉండి బెడ్ మీద పడుకున్నప్పుడు నాకు వచ్చి సపోర్ట్ చేస్తే సపోర్ట్ తీసుకోరా ఎవరైనా? ఏం బ్రదర్, నేను అంటే నేను చచ్చిపోవాలి ఆడ, నేను ఇప్పుడు ఎవరు మద్దతు ఇవ్వరు ఆడ ఉంటా, నేను ఫోన్ చేసి అన్నను రా నాకు మద్దతు ఇవ్వు అంటే నా తప్పది, వచ్చి నన్ను మద్దతు ఇచ్చినప్పుడు నేను మద్దతు ఇస్తా అంటే నా తప్పు కాదు అది. ఇప్పుడు మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, ఒకరు వచ్చినప్పుడు ఒకరిని చూసి ఇంకోటి వచ్చిండు ఇంకోటి చూసి నేను ఎంతమంది కదులుతారనే చూస్తా, కానీ నాకు వచ్చినప్పుడు ఎవడని నాకు అనవసరం, ఎవరు వచ్చిన వాళ్ళు ఎవరనేది నాకు అనవసరం. ఈరోజు తెలంగాణలో వితిన్ ఈ 9 రోజుల్లో ఈ నిరుద్యోగ సమస్య అనేది నేను చేసిన ఒకటి ప్రయత్నం వల్ల అంతో కొంత లైమ్లైట్లో రాలేదంటారా మీరు? మీరు చెప్పు మరి ఎందుకు ఎట్లా వచ్చింది అది? కాబట్టి ఇగో మీరు నా యాక్షన్ని చూడండి, నా గురించి చెప్పే మాటలు కాదు, నా గురించి చెప్పే మీరు వినే మాటలు మీకు అనవసరం, నా యాక్షన్ మాత్రమే చూడండి. ఆ యాక్షన్ నేను ఒకటి చెప్పిన ఇంతకుముందు, నువ్వు కూర్చుని నుంచి నువ్వు నేను ఉన్న ప్లేస్కు నువ్వు నా కోసం వస్తావని చెప్పిన ఇదే సిటీ సెంట్రల్ లైబ్రరీలో ఆ మాట విన్న ఉన్నారో లేరో నాకు తెలియదు, వచ్చినారో రాలేదా మీరు? నేను సిన్సియర్గా చేస్తున్నాను కాబట్టిగా నేనేమంటున్నా, నేను ఏం చేస్తున్నాను అనేది నాకు అనవసరం, నేను ఇది సాధిస్తానని నేను చెప్పను. ప్రయత్నం మాత్రం అన్కాంప్రమైజ్డ్గా ఉంటుంది, ప్రయత్నం మాత్రం చాలా బలంగా ఉంటుంది.